హాయ్, నేను పవన్. పవన్ టెక్ చూస్తున్నాను. మీకు ఈరోజు బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఆ బ్యాంక్ ఏంటంటే సిండికేట్ బ్యాంక్. రిక్రూట్మెంట్ చేసే పొజిషన్ పేరు ప్రొబేషనరీ ఆఫీసర్, పీఓ. అంటే ఒక బ్యాంక్కి డెప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగం అనమాట. ఇక ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పినట్లు, కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు కూడా జాబ్స్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల మార్గాన్ని అనుసరించబోతున్నాయని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు అది అక్షరాలా నిజం చేస్తూ ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ అనే సిండికేట్ బ్యాంక్ మణిపాల్ అకాడమీ ద్వారా PGDBF అనే కోర్సుతో పీఓ జాబులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక దీని గురించి పూర్తి వివరాలు సమాచారం తెలుసుకునే ముందు, మీకు ఇటువంటి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందాలంటే పవన్ టెలిట్యూడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ బెల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ బ్యాంక్ విషయానికి వస్తే, మొదట్లో ఒక చిన్న కమర్షియల్ బ్యాంక్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆ తర్వాత సిండికేట్ బ్యాంక్గా మారి 1969లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే జాతీయం చేయబడిన 14 బ్యాంకుల్లో ఒక బ్యాంక్గా నిలిచిన ఈ సిండికేట్ బ్యాంక్ అప్పటి నుండి ప్రభుత్వ రంగ బ్యాంక్గా విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. కర్ణాటకలోని మణిపాల్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ బ్యాంక్ ఇప్పుడు డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ముందుగా చెప్పుకున్నట్లు ఇది కూడా ఒక బ్యాంకింగ్ కోర్సు లేదా బ్యాంకింగ్ కెరీర్ ప్రోగ్రామ్. ఆ కెరీర్ ప్రోగ్రామ్ పేరు PGDBF, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ కోర్స్ ఆఫర్డ్ త్రో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు స్కేల్ 1 స్థాయిలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగిగా చేరతారనమాట. మొత్తం పోస్టులు చూసుకుంటే అన్రిజర్వ్డ్, అంటే జనరల్ వాళ్ళకి 252, ఓబీసీ వాళ్ళకి 135, ఎస్సీకి 75, ఎస్టీకి 38, మొత్తంగా చూసుకుంటే 500 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలయ్యేది జనవరి 2, 2018, చివరి రోజు జనవరి 17, 2018. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే తదుపరి నెల, అంటే ఫిబ్రవరి 18, 2018 ఉంటుంది. అసలు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 28 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ 2, 1989 నుండి అక్టోబర్ 1, 1997 వరకు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 50% మార్కులు ఉంటే చాలు. అలాగే వాళ్ళ రిజర్వేషన్ వయసు కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి అలాగే 5 సంవత్సరాల రిజర్వేషన్ ఇచ్చారు, అంటే 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల కేటగిరీ ఇచ్చారు, అంటే 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీస్ కూడా వాళ్ళ కేటగిరీ ప్రకారం ఇచ్చారు చూడండి. పీడబ్ల్యూడీ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కానీ, వాళ్ళు ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఈ పర్సంటేజ్తో డిగ్రీతో పాటు ఈ వయసు ఉన్నవాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ వాళ్ళకి ₹600 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్, అంటే ₹100 మాత్రమే ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఫిబ్రవరి 17 జరిగే ఆన్లైన్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. 4 సబ్జెక్ట్స్ నుండి, అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ నుండి ఒక్కో సబ్జెక్ట్ నుండి 50 మార్కులు చొప్పున 200 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 2 గంటల సమయంలో మనం పూర్తి చేయాలి. ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే ఒక ప్రశ్నకి దిగువన 4 లేదా 5 ఆప్షన్స్ ఇస్తారు, వాటిలో నుంచి మనం ఒక ఆన్సర్ ఎంచుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఆన్లైన్లోనే, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 మార్కులకు ఉంటుంది, 30 నిమిషాలు పూర్తి చేయాలి. కేవలం 2 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఆ 2 ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయి అంటే ప్రెసి రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, ఒక కాన్సెప్చువల్ రైటింగ్ కానీ ఇలా ఉంటుంది. సో ఆ 2 ప్రశ్నలు కూడా మనం 30 నిమిషాలు పూర్తి చేసామంటే టోటల్గా టెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. దీనిలో ప్రతిభ చూపిన వాళ్ళకి ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఆ 2 ఏది ఉంటుంది అనేది ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారు. టోటల్గా వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మణిపాల్ అకాడమీ అందించే ట్రైనింగ్కి అర్హత పొందుతారు. ఆ ట్రైనింగ్ కోర్స్ చెప్పాను కదా, PGDBF, ఆ కోర్స్ ఫీ వచ్చేసి ₹350,000 ఇంక్లూజివ్ బోర్డింగ్, లాడ్జింగ్ అండ్ కోర్స్ ఫీజ్, అదర్స్ ఫీజ్ ఎక్సెట్రా అనమాట. సో ట్యాక్సెస్తో కలిపి ఈ 3-4 లక్షల రూపాయలని అంతకుముందు చెప్పినట్లు 1 లక్షకు పైన ఫీ ఎంత ఉన్నా సరే దాదాపు ఎడ్యుకేషనల్ లోన్ అందిస్తుందని చెప్పాను కదా, వీళ్ళు కూడా మొత్తం ఫీ లోన్గా అందిస్తారు. ఆ లోన్ డబ్బుని నెలకి కొంత సొమ్ము చొప్పున మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన శాలరీలో నుంచి 7 సంవత్సరాల పాటు కట్ చేసుకుంటారు. శాలరీ ప్యాకేజ్ కూడా లాక్స్లో ఉంది చూడండి. మనకి
లాయల్టీ బోనస్ల కింద దాదాపు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల వరకు మనకు పెరుగుతూ వస్తుందన్నమాట. ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే ఒక బ్రాంచ్కి ఒక బ్యాంక్కి డెప్యూటీ మేనేజర్, కాబట్టి వచ్చే జీతం కూడా అదే స్థాయిలో, వచ్చే అలవెన్సెస్, వచ్చే ఇంక్రిమెంట్స్ మనకి వర్తిస్తాయి. ఇది శాలరీ అండ్ అప్లై ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ నుండి అయితే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ నుండి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇలా 4 సెంటర్స్లో ఉంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి, చూసుకోండి. సిండికేట్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కూడా చాలా మంచిది, మంచి స్థాయి, మంచి ఉద్యోగం. సిండికేట్ బ్యాంక్ చేసే ఒక మంచి స్కీమ్ ప్రోగ్రామ్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ఏ గవర్నమెంట్ బ్యాంకు, ఏ ప్రైవేట్ బ్యాంకులు చేయలేని ఒక స్కీము సిండికేట్ బ్యాంక్ చేస్తుంది విజయవంతంగా. అదేంటంటే పిగ్మీ డిపాజిట్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రోజుకి మనం ప్రతి ఎవరైనా సరే 5 రూపాయల నుండి ఎంతైనా సేవింగ్స్ బ్యాంక్లో మనం కట్టుకోవచ్చు. దానికి మనం బ్యాంక్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఆ ఏజెంట్లే మన ఇంటికి వచ్చి, మన డోర్ స్టెప్ దగ్గరకు వచ్చి మనం ఎంతైతే అంత ఈ కట్టేస్తే వాళ్ళు అక్కడ రిసిప్ట్ మనకి వాళ్ళ మిషన్లో రిసిప్ట్ తీసుకుని మనకి ఇచ్చేస్తారనమాట. సో మనం కట్టుకున్న డబ్బు 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు, దానికి స్వల్ప వడ్డీ కూడా జమ అవుతుంది. ఇలాంటి మంచి స్కీము ఈ సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు రన్ చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి, దాదాపు 4,000 మంది ఏజెంట్లు కూడా ఈ స్కీమ్ కోసం వర్క్ చేస్తున్నారు. సో మంచి బ్యాంకులో మంచి పొజిషన్, మంచి ఉద్యోగం రావాలంటే కొంచెం కష్టపడి తీరాల్సిందే. రిజిస్ట్రేషన్ మొదలు కాకముందే ఇంత ముందుగా ఈ వీడియో ఎందుకు చేశానంటే, కొంచెం ముందుగా నేను చెప్తే ఇక్కడ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారని చెప్పాను. మంచిది. దీనిలాగే రైల్వేలో కూడా మంచి హ్యూజ్ రిక్రూట్మెంట్ రాబోతుంది 2018లో. ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు, కానీ నాకు వాళ్ళు అధికారికంగా కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేస్తే అప్పుడు వీడియో చేద్దామని చూస్తున్నాను. కాబట్టి మన ప్రిపరేషన్ అన్ని రిక్రూట్మెంట్లకు ఉపయోగపడేలా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు? ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.